నాకు కొంచెం జ్యువెలరీ విటన్నిట్ మీద ఇంట్రెస్ట్ తక్కువే కంపేర్ టు OOTD गुड मॉर्निंग फ्रेंड्स ఎలా ఉన్నారు మీరందరూ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు నేను మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేయాలి బ్లాగ్ షూట్ చేయాలని డిసైడ్ అయ్యాను అన్నమాట చాలా రోజులు అయిపోతుంది నేను బ్లాగ్స్ లో వీడియోస్ లో చాలా ఇర్రెగ్యులర్ గా ఉంటున్నానని చాలా మంది కామెంట్ చేస్తున్నారు అండ్ నిన్న పర్చేస్ చేశాను కదా ఈ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ లో ఎలా పర్చేస్ చేశారు అన్నారు జస్ట్ గూగుల్ కి వెళ్లి సెర్చ్ చేయండి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ సైట్ అంటే అవే ఓపెన్ అయిపోతాయి దాంట్లోని ఆశ్చర్యం ఏమని చెప్పండి Learn the art of googling मन की एवरकना क्वेश्चन अड़गे मुझे मनमे तेजकटे मजाए वेर कदा सो अदन ड्रेस कलर अल्ले नचिंदे चाल बनिंद चाल रोज तरह को डिफरेंट कलर यूज अन्मा अंड ఈ రోజు నేను ఇప్పుడే ఒక వీడియో షూట్ చేశాను అది ఇప్పుడు పోస్ట్ చేస్తాను నాకు కూడా తెలియదు ఎడిట్ చేయాలి అండ్ ఈ రోజు మనకున్న టుడు లిస్ట్ లో ఫస్ట్ బ్లాగ్ షూట్ చేయాలి తర్వాత ఇంకో వీడియో షూట్ చేయాలి తర్వాత బోల్డ్ అండ్ బట్టలు ఉన్నాయి అవన్నీ మార్చేయాలి తర్వాత లంచ్ ప్రిపేర్ చేయాలి ఇలాగ ఒక 7 టు 8 పనులు ఉన్నాయి అండ్ చలో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కి నేను తీసుకున్నాను జొన్న జావా ఈ మధ్య నాకు జొన్న జావ చాలా నచ్చుతుంది ఏమో ఇంతకు ముందు అసలు నచ్చేది కాదు ఇప్పుడు బాగా నచ్చుతుంది అన్నమాట అందుకే వీక్ ఒక్కసారైనా చేస్తున్నాను జొన్న జావ పొట్టకి బలే లైట్ గా ఉంటుంది బాగుంటుంది సో ఏం లేదు జొన్నలు కొంచెం వాష్ చేసి కుక్కర్ లో పెట్టేస్తా దాంట్లో తర్వాత కొంచెం తాలింపు పెట్టేస్తా అన్నమాట మినపప్పు కరివేపాకు కొద్దిగా ఏంటంటారు క్యారెట్ తురుము ఇవన్నీ వేసి కొంచెం తాలింపు పెట్టేసి ఆ ఉడకబెట్టిన జొన్నల్లోని ఇది యాడ్ చేసేస్తా కొంచెం కన్సిస్టెన్సీ సూప్ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు ఉంచుతానమాట సూప్ కన్సిస్టెన్సీలో తింటే నాకు అది చాలా నచ్చుతుంది ఆ టెక్స్చర్ ఇవన్నీ బా అనిపిస్తుంది అండ్ నాకు క్వాంటిటీ ఎప్పుడైతే తగ్గించేస్తామో ఫుడ్ కి వాల్యూ ఎక్కువ తెలుస్తుందన్నమాట నాకైతే ब्रेकफास्ट बउले जोन जाव तस्कना कपड़े क्रेविंग वे लंच लंच बेग वे आवामान तीये अंड नि सतोषार पूरा गोंगूर सो ई रोज ना गोंगूर पपु गोंगूर पपु इज वन आफ मई फेवरेट 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 अन्ट चलो इंकन चलो लेट्स गो इधी ना ड्रेस इधी नाइट ड्रेस अन्ट ब्लू कलर पैंट इलाग अंड इधी इला सो इकड़ वरक बहुत दीन तो वॉकिंग के अंटे बहुत निन्ने नेन वेजिटेबल्स अन्नी क्लीन चेसि फ्रिज लो पेट्टेसुकुन्नाना सकम पनि तग्गिपोयिनट्टु अनिपिस्तुंदी अंड मीरु देंतो वेजिटेबल्स क्लीन चेस्तारनि अडिगारु ना दग्गर अमेज़ॉन नुंचि तेप्पिंचिन ओक लिक्विड उंदंडी अदि कूडा 99.999% जर्म्स अन्नितिनि चंपेस्तदंट पेस्टिसाइड्स इवन्नितिनि कूडा तीस्तदंट दांतो क्लीन चेस्तानु लेदु अंटे कोंचेम साल्ट कोंचेम विनेगर याड चेसि क्लीन चेसेस्तानु अंते ఇంతకు ముందు కొంచెం ఉప్పు వేసి క్లీన్ చేసేదాన్ని ఇప్పుడు మరి కరోనా వల్ల థింగ్ లో నడుస్తున్నాం కాబట్టి కొంచెం వెనిగర్ కొంచెం ఉప్పు యాడ్ చేసి చేస్తామట తర్వాత ఎల్లుల్లిపాయలు ఒల్చేసి ఉంటే నేను బాగా యూస్ చేస్తున్నాను అదే వల్లిచి లేకపోతే అసలు యూస్ చేయట్లేదు సో దానికోసం ఈ రోజు నేను ఎల్లుల్లిపాయలన్నీ నానబెడుతున్నాను అన్నమాట ఒక 1 2 అవర్స్ వాటర్ లో నానితే దాని తొక్కలు చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయి లేదు అంటే ఒక ఎల్లుల్లిపాయ కట్ చేయడానికి నాకు ఒక గంట పడుతది ఫస్ట్ ఎల్లుల్లిపాయని లైట్గా కొడుతున్నాను మరి అలా కొట్టట్లేదండి ఆ వాకూ పేస్ట్ లాగా అయిపోయేటట్టు కొట్టట్లేదు జస్ట్ అవి ఉల్లిపాయ నుంచి విడిగా అయ్యేటట్టు కొడుతున్నాను అన్నమాట తర్వాత వాటర్ లో నానబెట్టేస్తా వాటర్ లో నానబెట్టి ఒక 2 అవర్స్ అలా ఉండిన తర్వాత చాలా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట గార్లిక్ మొత్తం సో మనం ఈజీగా తీసుకొని పీల్ చేసుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు దాని తర్వాత నేను ఇక్కడ చేస్తున్నాను వంకాయ చక్రాలు నార్మల్ వంకాయ చక్రాలు అన్నమాట ఫస్ట్ నేను ఈ నైఫ్ ఉంటది కదా జో జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంటది వాటిల్తో వంకాయ చక్రాలు కట్ చేయడానికి టొమాటోస్ కట్ చేయడానికి బెస్ట్ నైఫ్ అన్నమాట దాని తర్వాత కుశాల్ కి వచ్చింది వాడికి ఒక గిఫ్ట్ ఈ గిఫ్ట్ మేము పర్చేస్ చేసాం ఫ్లిప్కార్ట్ నుంచి అండ్ అది 590 రూపాయస్ ఎంత తీసుకున్నారు బట్ టోటల్లీ వేస్ట్ లా అనిపిస్తుంది 1500 అంత ఎంఆర్పి ఉందన్నమాట మరి దారుణం 550 కి నాకైతే అసలు నచ్చలేదు రిటర్న్ ఇచ్చేస్తాను అంటే వాడు ఒప్పుకోలేదు అన్నమాట సో ఓకే నువ్వు హ్యాపీగా ఉంటే ఇంకేం కావాలి బొమ్మది వాల్యూ వచ్చింది అనుకున్నా
అండ్ నేను కుకింగ్ మొత్తం కంప్లీట్ చేసి వచ్చేసరికి కుషాలు ఇలాగా టవర్స్ చేశాడనమాట. ఒక పెద్ద టవర్, ఒక చిన్న టవర్, ఒక ఇల్లు, ఇలా ఇలా ఏంటంటో అనుకుంటూ చేశాడు. నాకు చాలా క్యూట్గా అనిపించింది, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఏవో ఒక యాక్టివిటీస్ కొంచెం పిల్లలకి చూపిస్తే వాళ్ళు కొంచెం ఇండివిజువల్గా ఉంటారు, ఉంటే మనకు కొంచెం ఖాళీ దొరుకుతుంది అనిపిస్తుంది. కుషాల్తో ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే వాడికి ఏం చేసినా పక్కన మనం ఉండాలంటాడు. అండ్ దిస్ ఈజ్ మై లంచ్ ప్లేట్. ఈరోజు నేను కప్పుతో ఎందుకో నాకు ఫ్యాన్సీగా తినాలనిపించింది, అందుకే నేను దాన్ని కప్పును టర్న్ చేసి ఇలాగా రైస్ కేక్లా చేసుకున్నాను అనమాట. సాహిల్ వచ్చేసి నాకు కూడా అలాగే చేయి, నాకు కూడా అలాగే చేయి అంటే వాడికి కూడా నేను అలాగే చేసాను. తర్వాత నేను తీసుకున్నాను ఒక రెండు మూడు వంకాయ చక్రాలు, దాని తర్వాత బోల్డ్ అంత గొంగుర పప్పు. సో ఇది నా లంచ్ ప్లేట్, సూపర్ సింపుల్. ఈరోజు సాలడ్ చేయడానికి ఓపిక లేదు, అందుకే నేను చేయలేదు, జస్ట్ ఇవే చేశానమాట. తర్వాత నేను నా యూట్యూబ్ వర్క్ మొత్తం చేస్తున్నాను. బోల్డ్ కంపెనీస్కి ఇన్వాయిసెస్ పంపించాల్సి ఉన్నవి అవన్నీ పంపించాను. దాని తర్వాత బోల్డ్ అని ఈమెయిల్స్ వచ్చే వాటన్నిటికీ రిప్లై చేశాను. ఎవ్రీడే ఆల్మోస్ట్ 4 to 5 hours యూట్యూబే తినేస్తుందండి నాది. షూట్ చేయడం కష్టం కాదు, దాని తర్వాత ఎడిట్ చేసి షెడ్యూల్ చేసి వాటికి డిస్క్రిప్షన్లు ఇవన్నీ రాసి ఇవన్నీ చేయడం ఎక్కువ పని అనమాట. సో అది చేసిన తర్వాత ఇంత పని చేస్తాను కదా, నేను కొంచెం పాంపరింగ్తో చేసుకోవాలి కదా. సో ఈరోజు నేను డిసైడ్ అయ్యాను మంచిగా ఒక పీల్ ఆఫ్ మాస్క్ యాడ్ చేసుకుంటాను నా ఫేస్కి. దాని తర్వాత నేను మంచిగా ఒక షీట్ మాస్క్ వేసుకుంటాను, హ్యాండ్స్కి నెయిల్ పెయింట్ చేసుకుంటాను అని డిసైడ్ అయ్యాను. తర్వాత నేను యూజ్ చేస్తున్నాను ఖాతి గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ అనమాట. నేను దీనివి చాలా వీడియోస్ చూశాను. వీడియోస్ చూసిన తర్వాత నాకేమర్థమైందనమంటే, మీరు ఓపెన్ చేసిన వెంటనే దాన్ని అలాగే అప్లై చేయకూడదు. దీంట్లో గోల్డ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి కింద ఉండిపోతాయన్నమాట. మీరు దీన్ని బాగా మిక్స్ చేసి అప్పుడే అప్లై చేయాలి మన ఫేస్కి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పీల్ ఆఫ్ మాస్క్ అని చాలామంది చేశారనమాట, చెప్పారనమాట. సో అదేంటో నేను చూడాలి అని డిసైడ్ అయ్యా. తర్వాత నేను బాగా మిక్స్ చేశాను, అప్పుడు దాని కిందన ఉండిపోయిన గోల్డ్ పార్టికల్స్ అన్నీ మీదకు వచ్చి మనం అప్లై చేస్తున్నప్పుడు కూడా అక్కడక్కడ చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంటుంది. అండ్ ఎయిర్ బబుల్స్ కూడా ఫామ్ అవుతాయి, అవి కూడా ఉంటాయి అన్నమాట. సో నేను నా ఫేస్ మొత్తం అప్లై చేస్తున్నాను. ఫేస్ని ఫస్ట్ హాట్ టవల్తోని నీట్గా లైక్ స్టీమ్ లాగా మొత్తం, అంటే స్టీమ్ అనేంత కాదు కానీ కొంచెం వేడి టవల్తోని నేను ఫేస్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. యా నాకు తెలుసు ఐబ్రోస్ తీయలేదు అంటున్నారా. యా ఐబ్రోస్ తీయలేదు అంటే ఐబ్రోస్ అప్లై చేసుకున్నాను, అది వాష్ చేయలేదు, జస్ట్ ఫేస్ మొత్తానికి. ఐబ్రోస్కి ఎలాగ పీల్ ఆఫ్ మాస్క్ వేయం కదా, అది తీసి ఏం చేస్తామని తీసేసి అవి అలాగే ఉంచేసాను అనమాట. అండ్ నీట్గా నేను నా ఫేస్ మొత్తం నా పీల్ ఆఫ్ మాస్క్ యాడ్ చేసుకున్నాను. వీటి అన్నిటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. పర్పుల్లో ఇప్పుడు మెగా సేల్ రన్ అవుతుంది, మీరు కావాలి అనుకుంటే చెక్ చేయండి. అండ్ దీస్ ఫేసెస్ కెనడా నెయిల్ పెయింట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ నెయిల్ పెయింట్ ఐ హ్యావ్ ఎవర్ యూజ్డ్ అనమాట. ఎందుకంటే సింగిల్ కోటింగ్లో చాలా మంచి పే ఆఫ్ వస్తుంది అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి. మొన్న హాల్ వీడియో పోస్ట్ చేశాను కదా, అందులో నేను 2 colors పోస్ట్ చేశాను. అందులో ఇది బ్లూ కలర్ అనమాట. ఈ బ్లూ కలర్కి నాకు తెలీదు నా మనసులో ఎందుకో ఎక్స్ట్రా లవ్ ఉంది, నాకు చాలా చాలా నచ్చుతుంది. మూడ్ ఎప్పుడు బాగాలేనప్పుడు మంచి నెయిల్ పెయింట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మూడ్ లిఫ్ట్ అవుతుంది. తర్వాత నాకు ఎందుకో నా హ్యాండ్స్కి నెయిల్స్ లేకుండా నాకు నచ్చలేదు, అదే నేను మీకు చెప్తున్నాను. నా పొడుగు పొడుగు నెయిల్స్ నేను ఎప్పుడు పెంచుకుంటాను అనిపిస్తుంది అనమాట. ఈ కోవిడ్ మొత్తం పోయి మనం వ్యాక్సిన్స్ వేసేసుకున్నాక మనం హ్యాపీగా నెయిల్స్ పెంచేసుకోవచ్చు. ఒక 15 to 20 minutes పట్టిందండి పీల్ ఆఫ్ మొత్తం డ్రై అవ్వడానికి. దాని తర్వాత ఈజీగానే రిమూవ్ అయిపోయింది పీల్ అనమాట. కానీ అంటే చాలామందికి మండుతుంది కదా, అలా మంట ఏం రాలేదు. నా స్కిన్ అయితే మీరు దగ్గర నుంచి చూపిస్తున్నాను, చాలా నీట్గానే రిమూవ్ అయింది. లైక్ మీ ఇరిటేషన్ తెచ్చింది అలాగేం లేదు, చాలా బాగుందని చెప్పచ్చు. నిజంగా అందరు రివ్యూ ఇచ్చినట్టు చాలా బాగుంది. అండ్ నేను యూజ్ చేస్తున్నాను పర్పుల్ షీట్ మాస్క్. ఇది హైడ్రేటింగ్ షీట్ మాస్క్. ఇదేదో మైక్రోఫైబర్ షీట్తో తయారవుతుందంట ఈ షీట్ మాస్క్. ఇది ఏంటి, చాలా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. దీని స్మెల్ అయితే అమేజింగ్ ఉంది. నార్మల్ షీట్ మాస్క్ కన్నా ఇది చూడడానికి ఇంకా చాలా చాలా బాగుంది. అండ్ చూసారా సీరం ఎలా డ్రిప్ అవుతుందో, అంత సీరం ఉందన్నమాట. అండ్ ఆ సీరంని ఎందుకు వేస్ట్ చేయాలి, మనం అప్లై చేద్దాం. నార్మల్ షీట్ మాస్క్తో కంపేర్ చేస్తే దీని సైజ్ కూడా పెద్దది ఉంది. నేను ఫేసెస్వి వీటన్నిటివి షీట్ మాస్క్లు యూజ్ చేశాను కదా, వాటన్నిటిది ఫుల్గా చెవుల వరకు అవ్వదు, బట్ ఇదైతే బాగానే వెనక వరకు వెళ్ళిందనమాట. అండ్ బోల్డ్ అంత సీరం ఉందండి, మీరు ఆ ప్యాకెట్లో తీస్తాను చూడండి, చాలా సీరం ఉంది. దాని మొత్తాన్ని మీ ఫేస్కి గట్టిగా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఫేస్ రోలర్ లాంటిది ఏమైనా ఉంటే షీట్ మాస్క్ అప్లై చేసుకున్న తర్వాత దాంతో రోల్ చేస్తే ఇంకా బెనిఫిట్ పొందుతారు. అండ్ దీంట్లోని
ఇది యానిమల్లీ టెస్టెడ్ కాదు, ఇలా మంచి మంచివన్నీ అక్కడ రాసి ఉన్నాయి, అదే నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. పారాబెన్స్ లేవు, సల్ఫర్ లేదు, యానిమల్స్ మీద టెస్టెడ్ లేదు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈకో ఫ్రెండ్లీ ఎక్సెట్రా ఎక్సెట్రా, జో మన ఎన్విరాన్మెంట్కి మంచి అయినవి. సో ఇవన్నీ నేను అప్లై చేసిన తర్వాత ఇది కూడా ఉంచుకుని ఒక 15 మినిట్స్ తర్వాత దీన్ని కూడా తీసేస్తాను. ఇది అసలు స్టిక్కీ స్టిక్కీగా లేదనమాట, రిమూవ్ చేసిన తర్వాత కూడా అంటే బాగానే ఉంది, మనం అలా వదిలేయచ్చు కూడా. ఇంకొంచెం సీరం ఉంటే ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి నేను దాన్ని నా హ్యాండ్స్కి అన్నిటికీ కూడా యూజ్ చేసేస్తున్నాను. ఓకేనా, వీటన్నిటిది లింక్స్, ఈ మూడు ప్రోడక్ట్స్ది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే చెక్ చేయండి. కూపన్ కోడ్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా, లైక్ సూపర్ ఉన్నాయి షీట్ మాస్క్లు అయితే, ఒక్కసారి మాత్రం తప్పకుండా ట్రై చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. మీ అందరికీ నెక్స్ట్ మినిట్లోనే కనిపించినట్టు అనిపిస్తుంది, కానీ నేను ఆల్మోస్ట్ 2-2.5 అవర్స్ తర్వాత మీ ముందుకు వచ్చాను. ఈలోపు నేను కుషాల్తో చాలాసేపు ఆడుకున్నాను, వాటి చేత యాక్టివిటీస్ అన్ని చేయించాను. ఏదైనా ఒక కొత్త గేమ్ కంటే వాటితో పాటు నేను కూర్చుని ఆడాలంటాడు, అదో పెద్ద బాధ అన్నమాట. నేను నీ మటుకు నువ్వు ఆడుకొని అన్నా అంటే వాడికి అసలు ఇష్టం ఉండదు, నేను కూడా వాటితో పాటు కూర్చొని ఆడాలి, దెన్ అది నా టైం కూడా తినేస్తుంది అనమాట. అది ఈరోజు ఈ బ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. దానికన్నా ముందు ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ చూపిస్తానండి, సూపర్గా ఉన్నాయి అనమాట. ఇవన్నీ వచ్చే ఉదయ్ కలెక్షన్స్ నుంచి, స్క్రీన్ మీద నేను పేరు రాస్తాను, మీరు చూడొచ్చు. తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి అమ్మాయికి, తను లైవ్స్ చేస్తూ తన జ్యువెలరీ అంతా చూపిస్తారు. అంతేకాకుండా తన దగ్గర అన్ని వెరైటీ 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా ఉంటాయి. మిగిలిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను. తన వాట్సాప్ గ్రూప్ లింక్ అవని, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అవని, తన యూట్యూబ్ ఛానల్ లింక్ అవని మొత్తం అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీకు కొంచెం ఈజీ అవుతుంది అన్నమాట. నేను రిసీవ్ చేశాను ఇలాంటి ఒక బాక్స్లోని, నార్మల్ క్యాజువల్ ప్లాస్టిక్ బాక్స్ అన్నమాట. ప్రతిదీ ఇండివిజువల్గా ఇలా ప్యాక్ అయ్యి కూడా వచ్చాయి. అండ్ ఫస్ట్ చూపిస్తున్నాను దిస్ బ్యూటిఫుల్ నెక్ పీస్, నేను మీకు కింద పెట్టి కూడా చూపిస్తాను నీట్గా దగ్గర నుంచి కూడా. ఇది వచ్చేసి ఈ ఈకలా ఉంటుంది అనమాట, క్యూట్ గా ఉంది. దీనికి తోడుగా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇయర్ రింగ్స్ కూడా నాకు ఇలా ప్యాక్ అయ్యి వచ్చాయి. బాగా ప్యాక్ అయ్యి వస్తే ఏంటి అంటే జ్యువెలరీ మన వరకు సేఫ్ గా వస్తాయి అనే ఒక గ్యారంటీ ఉంటుంది అనమాట. సో జుంకాస్ వచ్చేసి ఇలా వచ్చాయండి, బ్యూటిఫుల్ గా వచ్చాయి. అండ్ మన నెక్ పీస్ కి ఎలా అయితే రెడ్ కలర్ స్టోన్స్ ఉన్నాయో వీటికి కూడా అలాగే స్టోన్స్ ఉన్నాయి. క్యూట్స్ ఆ చిన్నవి, ప్లెయిన్ డ్రెస్సెస్ మీదకి వీటన్నిటి మీదకి ఇవి చాలా చాలా బాగుంటాయి. అండ్ తర్వాత వచ్చిన జ్యువెలరీ పీస్ చూపిస్తే మీ అందరూ ఎంత బాగున్నాయి అక్క అని మాత్రం చాలా మంది అంటారు. దోస్ ఆర్ లైక్ సి చిన్న చిన్న పాపలు ఉన్నాయన్నమాట. అండ్ ఇవి వచ్చేసి ఇలా ఉన్నాయి, చిన్న పాపలు లాగా ఉంటాయి అనమాట. అండ్ డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది ఆ బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకుని, కింద వాటి కాలు ఊగుతూ ఉంటాయి అనమాట. చాలా చాలా క్యూట్ గా అనిపించింది. సంతోష్కి చూపించినప్పుడు కూడా తను అదే అన్నారు, ఎంత క్యూట్ గా ఉన్నాయి ఇవి అనేసి. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇవి నా సెకండ్ జ్యువెలరీ పీస్, పెట్టుకుంటే మాత్రం చాలా యూనిక్ గా ఉంటుంది. అందరూ అడుగుతారు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అనేసి, అప్పుడు మీరు తన పేరు చెప్పొచ్చు అనమాట. ఈ సూపర్ ప్రిటీ జ్యువెలరీ, హెవీ జ్యువెలరీ, నాట్ లైక్ సింపుల్ జ్యువెలరీ కాదు, కొంచెం హెవీ జ్యువెలరీ. అంటే పట్టు చీరలు ఇవన్నీ వేసుకున్నప్పుడు, పెళ్లిళ్ళకి వెళ్తున్నప్పుడు ఇలాంటివి వేసుకుని వెళ్ళొచ్చు అనమాట. అండ్ వీటి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి, బ్యూటిఫుల్ గా ప్రతి దానికి నీట్ గా స్టోన్స్ అన్ని ప్రాపర్ గా అటాచ్ చేసి ఉన్నాయి. మధ్యలో వచ్చే గ్రీన్ స్టోన్ కూడా చాలా చాలా బాగుంది. ఇది నేను పెట్టుకుని మీకు చూపిస్తాను, అప్పుడు తెలుస్తుంది. ఈ డ్రెస్ కన్నా చీరలకి వీటికి అయితే చాలా బాగుంటుంది అండి. నాకు కొంచెం జ్యువెలరీ వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ తక్కువే కంపేర్ టు మిగిలిన వాళ్ళు, బట్ ఈ చూపి ఎంత క్యూట్ గా ఉంటుందా, మంచి చీర కట్టుకుని మంచిగా ముస్తాపు అయితే భలే ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ పీస్, అన్ని స్టోన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, కింద ఉన్న ముత్యాలు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. అన్ని బాగా స్టిచ్ చేసి ఉన్నాయి, దాని గురించి కూడా ఏ ప్రాబ్లం లేదు. ప్యాకేజింగ్ అన్ని బాగా వచ్చాయి, టైం ప్రకారం డెలివరీ అయిపోయింది. మిగిలిన డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, స్టే అట్ హోమ్, బీ సేఫ్. ఓకేనా, బై.